अड्डाकल मंडल केंद्रंलो प्रभुत्व प्राथमिक आरोग्य केंद्रानिकि जिल्लालोने मोदटि बहुमति रावडं चाला संतोषं। ई बेस्ट अवार्ड रावडानिकि जेडपीटीसी राजशेखर रेड्डी गारु तन सोंत खर्चुलतो प्राथमिक आरोग्य केंद्रानि अभिवृद्धि चेशारन्नारु। जेडपीटीसी राजशेखर रेड्डी मात्लाडुतू కాయకల్పగా గుర్తింపు రావడం మరియు బెస్ట్ అవార్డు రావడం వలన మన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ పరంగా ఎన్నో సదుపాయాలు కల్పించనుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తోకలు శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, ఎంపీపీ నాగార్జున రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజులా భీమన్న యాదవ్, ఎక్స్ ఎంపీపీ దయాకర్, ఎంపీటీసీ రంగన్న గౌడ్, మండల కోఆప్షన్ ఖాజా గోరి, మండల యూత్ అధ్యక్షులు ఎలుసరి బాలరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు బొడ్డు రమేష్, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు మహేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, ప్రచార కార్యదర్శి జాజాల రాజేశ్వర్ రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు। ఇది ఇప్పటికైతే కార్యకల్ప అవార్డ్ వచ్చింది, ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ దీని మెయింటెనెన్స్ కోసం విజిట్ అంటూ ఉంటుంది। దీని ఇలాగే కంటిన్యూ చేసుకుంటాను, తర్వాత ఇవన్నీ కంటిన్యూ చేసుకోవడానికి కూడా మీ అందరి విలేజర్స్ కానీ, మీడియా కానీ, తర్వాత పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ అందరి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సంవత్సరం 2019-20 గాను మన డాకల్ పిహెచ్సి కార్యకల్పలో బెస్ట్ పిహెచ్సిగా ఎన్నికైనందుకు ముఖ్యంగా నా తోటి సహచరులు కానీ, గ్రామస్తులు కానీ, ముఖ్యంగా డాక్టర్లు కానీ, ఇక్కడున్న స్టాఫ్ విశేష కృషి చేసినప్పుడు వాళ్ళందరి కృషి పరిస్థితి, అందరి కృషి ఫలితం ఈరోజు మనకు అడ్డాకలు పిహెచ్సి మొట్టమొదటిసారిగా బెస్ట్ పిహెచ్సిగా అవార్డుకు ఎన్నికైంది। అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు ఇంతకుముందు నేను కొత్తగా జెడ్పీటీసీకి ఎన్నికైనాక కొన్ని రోజుల తర్వాత చూస్తే చాలా పరిస్థితి కొద్దిగా బాగలేకుండే। అప్పటి నుంచి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఎంపీపీ గారు కానీ మా లీడర్స్ అందరూ కలిసి ఒకసారి విజిట్ చేసి మీటింగ్ పెట్టుకొని ఏమేం కావాలని మేడం అడితే కార్యకల్పకి ఈసారి కంపల్సరీ మన పిఎస్సి సెలెక్ట్ కావాలి, దానికి కావాల్సిన సహకారం ఎంతైనా సరే మేము చేస్తామంటే వాళ్ళన్నీ రిక్వైర్మెంట్ రాసిచ్చారు। కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పిఎస్సికి గవర్నమెంట్ తరఫున కానీ ఇంకో తరఫున కానీ వాళ్ళకి నిధులు సక్రమంగా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి। దాని నుంచి మేము పర్సనల్గా తీసుకొని పర్సనల్గా ఫ్లోరింగ్ కానీ లాన్ కానీ మిగతా అన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోతే దాని కృషి ఫలితం ఈరోజు బెస్ట్ పిఎస్సిగా ఎన్నుకోబడ్డాయి। అదేవిధంగా ఫ్లోరింగ్ ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా చూసి అభినందించిపోయారు, ఫ్లోరింగ్ కొత్తగా వేయడం ఇవన్నీ చేసి ఇవ్వడం వల్ల। ఇదేవిధంగా నెక్స్ట్ 3 ఇయర్స్ మా టర్మ్ ఉన్నంతవరకు మనది ప్రతి సంవత్సరం మన పిఎస్సీయే నెంబర్ 1 పిఎస్సిగా, జిల్లాలనే నెంబర్ 1 పిఎస్సిగా ఎన్నికైంది కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా మా సహా సహకారాలు ఇదే విధంగా ఉంటాయి। అదేవిధంగా ఒకసారిగా పిఎస్సి బాగా అయిన తర్వాత అడ్డాకల్ మండలంలోని చాలా మటుకు పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ పోవడం చాలా తగ్గించారు, గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, డాక్టర్లు కూడా ఇక్కడున్న స్టాఫ్ నర్సులు కానీ మెయిన్ డాక్టర్స్ కానీ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళందరికీ మంచి వైద్యం చేయడం వల్ల అట్మాస్ఫియర్ బాగుండడం వల్ల ఒక ఎంతో కొంత కార్పొరేట్ లుక్ వచ్చింది। అంటే ఇంతతో సరిపోలేదు, దీన్ని ఇంకా కార్పొరేట్ లుక్ చేయడానికి మా వంతు కృషి మేము అందిస్తాం। నెక్స్ట్ నవంబర్లో ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుందంట, ఇప్పుడే మేడం గారు చెప్పారు నెక్స్ట్ ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది సార్ దానికోసం చేయాలని, దానికోసం కూడా నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ దీన్ని పిఎస్సిని సర్వాంగ సుందరంగా దిద్ది ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదిరిపోయేటట్టు మళ్ళీ మనకే బెస్ట్ అవార్డు ఇచ్చిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు పిఎస్సికి ఇలాగే ఉంటాయని